హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మృణాలి క్రాఫ్ట్స్ ఈ వీడియోలో మీకు ఇంట్లో ఏ కలర్స్ అవైలబుల్ లేకపోతే మన ఇంట్లోనే అవైలబుల్ ఉన్న మెటీరియల్స్ తోటి పెయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఏదైతే డిజైన్ని మనం పెయింట్ చేయదలుచుకున్నామో ఆ డిజైన్ని ఏ ఫోర్ సైజ్ షీట్ పైన డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇంట్లో మనకి అందరి ఇంట్లో ఈ పసుపు అనేది అవైలబుల్ ఉంటుంది ఈ పసుపుని ఇలా పేస్ట్ చేసుకొని ఈ ని ఈ కంప్లీట్ ఏ ఫోర్ సైజ్ పేపర్ పైన అప్లై చేసుకోవాలి సో ఆల్రెడీ డిజైన్ వేసుకున్నాం కాబట్టి ఈ పసుపు అప్లై చేసిన తర్వాత డిజైన్ కనిపిస్తుంది పేస్ట్ని మొత్తము పేపర్ మొత్తము అప్లై చేసుకోవాలి సో మనం ఈ పేస్ట్ అప్లై చేసేటప్పుడు పైనుంచి కిందకి జస్ట్ ఇలా రబ్ చేయాలి సో ఇదంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది ఇలా ఈ పేపర్ డ్రై అయిన తర్వాత దీనిపైన కలర్ చేసుకోవడానికి మన ఇంట్లో అవైలబుల్ ఉన్న సర్ఫ్ పౌడర్ని కొంచెం వాటర్ తీసుకొని జస్ట్ ఇలా డైల్యూట్ చేసుకోవాలి డైల్యూట్ చేసుకున్న తర్వాత ఏదైనా బ్రష్ తీసుకొని సో ఇక్కడ నేను జీరో సైజ్ బ్రష్ని తీసుకున్నాను ఫస్ట్ ఈ డిజైన్ది వాటర్ బౌండరీని డ్రా చేసుకుంటున్నాను సో ఇక్కడ చూడొచ్చు వితౌట్ ఎనీ కలర్ జస్ట్ ఓన్లీ సర్ఫ్ లిక్విడ్ ఏదైతే ఉందో అది అది యూస్ చేసి ఈ ఔటర్ బాగుంటే అనేది డ్రా చేస్తున్నాను సో ఈ సర్ఫ్ సొల్యూషన్ ఈ డిజైన్ పైన డ్రా చేసుకుంటుంటే మనము ఈ రెడ్ కలర్ అనేది కలర్ చేంజ్ చూడొచ్చు అవైలబుల్ ఉన్న ఈ రెండింటిని యూస్ చేసి పెయింటింగ్ని చేసుకోవచ్చు సో ఇలా అవుటర్ లైన్ మొత్తం ఏదైతే డిజైన్ మనం తీసుకున్నామో ఈ డిజైన్ ఔటర్ లైన్ మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి సో బ్రష్ డిప్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఎక్సెస్ లేకుండా లిక్విడ్ అనేది ఎక్సెస్ కాకుండా లైట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా అంతా అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఏదైనా ఇటువంటి బ్రష్ తీసుకొని కావాలి అనుకుంటే మీరు ఎంటీ స్పేస్ అంతా ఫిల్ చేయొచ్చు లేదు అంటే లైట్గా ఈ సర్ఫ్ సొల్యూషన్ లైట్గా తీసుకొని స్ట్రోక్స్ లాగా చేసుకోవచ్చు సో జస్ట్ ఈ అవుట్లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ నేను ఫ్లవర్కి జస్ట్ ఇలా లైట్గా స్ట్రోక్స్ లాగా చేస్తున్నాను సో అంత ఫీల్ చేయకుండా జస్ట్ సింపుల్ లైట్గా పైన ఎల్లో కలర్ అలానే ఉంచేసి ఈ కింద నుంచి మాత్రము జస్ట్ ఇలా బ్రష్ని పైకి ఇలా జస్ట్ పెయింట్ చేసుకోవాలి సో ఇది ఈజీ అండ్ సింపుల్గా ఇంట్లోనే అవైలబుల్ ఉన్న పసుపు ఇంకా సోప్ డిటర్జెంట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి చేసుకున్న పెయింటింగ్ సో ఇంట్లో ఏ కలర్స్ అవైలబుల్ లేకపోతే జస్ట్ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి మీరు ఈ టూ మెటీరియల్స్ని యూజ్ చేసి పెయింటింగ్ అనేది చూపించవచ్చు కావాలి అనుకుంటే ఫ్లవర్ మొత్తము మీరు ఈ కలర్ చేసుకోవచ్చు సో లిక్విడ్ అనేది బ్రష్కి చాలా లైట్గా తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఎక్సెస్ అంటేసే కనుక మధ్య మధ్య ఏదైనా క్లాత్కి జస్ట్ ఈ బ్రష్ని ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పెయింట్ చేసుకోవచ్చు సో ఇన్ ది సేమ్ వే ఈ లీవ్స్ కూడా ఇలా లైట్గా స్ట్రోక్స్ ఇచ్చి నెక్స్ట్ ఏదైతే సన్న బ్రష్ ఉందో దాంతో ఇలా లైన్ స్ట్రా చేసుకోవాలి సో మనం డిటర్జెంట్ పేస్ట్ ఏదైతే తీసుకుంటున్నామో అది కొంచెం తిగ్గానే ఉండాలి ఎక్కువ లిక్విడ్గా ఉండ లిక్విడిష్గా ఉండకూడదు సో ఇలా పెయింట్ చేసుకుంటూ ఏదైతే మనం డ్రాయింగ్ చేసుకున్నామో అది ఎంత కంప్లీట్ చేసుకోవాలి అంటే కంప్లీట్ అయిన తర్వాత మన పెయింటింగ్ అనేది ఇలా కనిపిస్తుంది ఈ పెయింటింగ్ని ఏ ఎటువంటి కలర్స్ని యూజ్ చేయకుండా జస్ట్ మన ఇంట్లోనే అవైలబుల్ ఉన్న రెండు మెటీరియల్ని యూజ్ చేసి రెడీ చేసుకున్న పెయింటింగ్ సో ఇక్కడ టర్మరిక్ పేస్ట్ అనేది యూజ్ చేశాను ఆ టర్మరిక్ పేస్ట్ పైన డిటర్జెంట్ సొల్యూషన్ అయితే సోప్ సొల్యూషన్ ఉందో ఆ సోప్ సొల్యూషన్ని యూజ్ చేసి జస్ట్ ఇట్లా అవుట్లైన్ అనేది చేసుకున్నాను సో ఈ కలర్ చేంజ్ దేనివల్ల అవుతుంది అంటే మనం డే మన డే టు డే లైఫ్లో చాలా చేంజెస్ని చూస్తాము సో ఇది ఒక టైప్ ఆఫ్ కెమికల్ చేంజ్ టర్మరిక్ అనేది న్యాచురల్ ఇండికేటర్ ఈ టర్మరిక్ సోప్ సొల్యూషన్ సోప్ సొల్యూషన్ అనేది బేసిక్ ఇన్ నేచర్ సో సోప్ సొల్యూషన్ టర్మరిక్ ఎప్పుడైతే రెండు కంబైన్ అవుతాయో సోప్ సొల్యూషన్ టర్మరిక్ని రెడ్ కలర్లోకి టర్న్ చేస్తుంది సో ఇటువంటిదే నేను ఇంకొక డిజైన్ చేసుకున్నాను సో ఈ డిజైన్ కూడా సేమ్ ప్రొసీజర్ని యూస్ చేసి పెయింట్ చేసుకున్న డిజైన్ సో ఈ పెయింటింగ్స్ అనేది ఎటువంటి కలర్స్ని యూజ్ చేయకుండా జస్ట్ మన ఇంట్లోనే అవైలబుల్ ఉన్న రెండు మెటీరియల్స్ని యూజ్ చేసి రెడీ చేసుకున్న పెయింటింగ్ సో కనుక నా ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో